ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము నాలుగో స్కందం 29వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ వరకు కూడా ఈ అధ్యాయం మొదట్లో ప్రాచీన బరిహి, నాకు మీరు చెప్పినటువంటి తత్వం అర్థం కాలేదు అనేటువంటి విషయం చెప్పాడు. అంటే ఒక స్టోరీ లాగా చెప్పేశాడు. మరి ఆ స్టోరీని ఎలా అన్వయించుకోవాలి, ఆ స్టోరీ యొక్క సారాంశం ఏమిటి, స్టోరీని స్టోరీ లాగా అయితే అర్థం చేసుకున్నాడు, కానీ ఆ స్టోరీ నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి, ఆ స్టోరీ నుంచి మనం పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమిటి అనేటువంటి విషయం తనకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన నారదులు స్టోరీలానే చెప్పారు, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు. మనకి ప్రభుపాదుల వారు చెప్పినట్టు, సో మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు నారదులు చెప్పినటువంటి ప్రతి మాటకి కూడా దాని ఆధ్యాత్మిక అర్థాలు ఏమిటి, దానికి శరీరంలో ఉన్నటువంటి భాగాలతోటి వర్ణిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. కాబట్టి మనకు అర్థమైంది, కానీ ప్రాచీన బరిహికి అర్థం కాలేదు. కాబట్టి గురువును ఆశ్రయిస్తే ఇలాంటి సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనకు అర్థమవుతాయి. అదే ఇప్పుడు ప్రశ్నించాడు. సో ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, గురువు చెప్పినటువంటి విషయంలో ఏదైనా విషయం అర్థం కాకపోతే ప్రశ్నించాలి. సో అదే విషయాన్ని ప్రాచీన బర్హి కూడా చేశారు. ఆయన ప్రశ్నించారు, మీరు చెప్పారు కానీ నేను లౌకికమైనటువంటి వ్యక్తిని, కాబట్టి మీరు చెప్పినటువంటి కథని నేను లౌకికంగానే తీసుకున్నాను. కామ్యకర్మ రతుణ్ణి కాబట్టి కామ్యకర్మరతుడు ఏ విధంగా అయితే అర్థం చేసుకోగలడో అలానే అర్థం చేసుకున్నాను. కానీ దీని యొక్క ఆధ్యాత్మిక మీనింగ్స్, దీని యొక్క ఆధ్యాత్మికంగా నేను పొందేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది ఈ కథలోంచి నాకు అర్థం కాలేదు అనేటువంటి విషయం చెప్పినప్పుడు, అప్పుడు మళ్ళీ నారదుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏదైతే కథలో ఏవే క్యారెక్టర్లు సృష్టించారో ఆ క్యారెక్టర్లన్నిటికీ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, పురంజనుడు ఎవరో కాదు, అనేక యోనిలలో అనేక శరీరాలను దాలుస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ వస్తున్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో, అనేక శరీరాలను నలుస్తున్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పురంజనుడు అనేటువంటి మాట చెప్పారు. సో పురంజనుడు అనేటువంటి ఇప్పటిదాకా ఒక పురంజనుడు అనే క్యారెక్టర్ అని అనుకున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ని రివీల్ చేసేశారు. సో ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, జీవుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ జీవుడు కర్మానుగుణంగా అనేక రకాల జీవుల్ని పొందుతారు, అనేక రకాల శరీరాలను పొందుతారు. ఈ శరీరాలలో ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనకి చెప్పడం అనేది జరిగింది. ఒక కాలు జంతువులు, ఒక కాలు ఉండేటువంటివి, రెండు కాళ్ళు ఉండేటువంటి వాళ్ళు, మూడు కాళ్ళతోటి నడిచేటువంటి వాళ్ళు, నాలుగు కాళ్ళతోటి, లేకపోతే బహుకాళ్ళతోటి, లేదా పాదాలే లేనటువంటి జీవులుగా జన్మించటము అనేటువంటిది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా భగవంతుడు మనకి కర్మానుసారంగా మనకి ఇలాంటి కొన్ని శరీరాలను ఇస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, మనకి తెలియకుండా వీటన్నిటినీ కూడా మనము, వీళ్ళందరినీ కూడా ఇలాంటి అనేక రకాల శరీరాలను మనము పొందుతూ ఉన్నాం. అయితే అయితే ఈ ఇలాంటి శరీరాలు పొందడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం మనకి చెప్పారు. ఇచ్ఛ ద్వేషము, ఇచ్ఛా ద్వేషము అనేటువంటివి ఏదైతే ఉన్నాయో మనలో, ఇవి మనకి అనేక రకాల శరీరాలను మనకి ఇస్తున్నాయి. అయితే ఆ శరీరాలని ఇచ్చి శరీరాలను తీసుకున్న తర్వాత మనము మళ్ళీ కామ్యకర్మల్లో ఉండి ఏవైతే కోరికలతోటి ఈ శరీరాన్ని పొందామో ఆ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో మళ్ళీ కొత్త కోరికలను సృష్టించుకొని, కొత్త కర్మలను సృష్టించుకొని, మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొక శరీరాన్ని పొందడానికి మనం సిద్ధమైపోయాం. సో ఈ విధంగా జన్మామృత్యువు 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 అనేటువంటి చక్రంలోనే మనం ఇరుక్కుని పోయాము. సో ఇలాంటి ఒక చక్రం నుంచి బయటపడటం కోసమే పురంజనుడి యొక్క చరితము అనేటువంటి ఈ స్టోరీని నారదుడు ప్రాచీన బర్హికి వివరించడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఇందులో ఇప్పుడు ఈ యొక్క చెప్పినటువంటి ఈ స్టోరీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలని, అంటే ఇండైరెక్ట్ గా
ఎందుకు నారదుడు ఈ స్టోరీ చెప్పాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం నారదుడు ఇప్పుడు దాన్ని ఒక్కొక్క పదం ఒక్కొక్క క్యారెక్టర్ ఏదైతే సృష్టించాడో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఇప్పటిదాకా అర్థం చేసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ప్రాచీన బర్హికి కూడా అర్థమయ్యేలా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మనం అంతా ఆల్రెడీ తెలుసుకున్న విషయమే, ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఇంతకు ముందు చాప్టర్లోనే మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈ చాప్టర్లో నారదుడు చెప్తున్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నటువంటి దాంట్లో ఏవైనా ఒకవేళ మర్చిపోయినా లేదు అంటే ఇంతకుముందు మనం తెలుసుకున్నప్పుడు ఏదైనా అర్థం కాకపోయినా ఇప్పుడు మళ్ళీ నారదుడు చెప్తున్నారు, ఇది ఇంకొక అవకాశం, ఇప్పుడు విని మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. ఓకే, 5వ శ్లోకంలో స్టార్ట్ చేద్దామండి ఈరోజు. బుద్ధింతు ప్రమదాం విద్యాం బుద్ధింతు ప్రమదాం విద్యాం మమాహమితి యత్కృతం. యామదిష్టాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే క్ష పుమాన్ భుంక్తే అక్షభిర్గుణాన్ రామకృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ. నారదముని పలికెను పలకసాగెను, ఈ సందర్భమున ప్రమద అని పేర్కొనబడినది లౌకికమగు బుద్ధి లేదా అవిద్య అని తెలుసుకొనము. దాని లౌకికమగు బుద్ధి లేదా అవిద్య అని తెలుసుకొనము, దానిని ఆ విధంగానే ఎరగవలెను. మనిషి అటువంటి బుద్ధిని ఆశ్రయించినప్పుడు దేహంతో తాదాత్మ్యము చెందును. నేను నాది ఎనడి భౌతిక చైతన్యముతో ప్రభావితుడై అతడు ఇంద్రియముల ద్వారా సుఖ దుఃఖముల ననుభవించును. ఈ విధంగా జీవుడు బంధనమున చిక్కుబడుచున్నాడు. ఓకే, సో మనం కొన్ని కోరికలతోటి ఈ లోకంలోకి వస్తాము, ఆ కోరికలకి అనుగుణంగా మనం శరీరాలను తీసుకుంటాము అనేటువంటి విషయం చూసాము. అయితే ఈ శరీరాలను తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటిది ఇక్కడ నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నారదుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మనం త్రిగుణాల యొక్క ప్రభావంతో కర్మలు చేస్తూ మనకున్నటువంటి మిథ్యాహంకార భావనలో ఈ త్రిగుణాల యొక్క కర్మలని త్రిగుణాలతో ప్రేరేపితమైనటువంటి ఈ కర్మలని మనమే చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాము, అది మనకి మిథ్యాహంకారం కారణము అనేటువంటి విషయం చెప్పారు. ఇంతకుముందు కృష్ణుడు కూడా భగవద్గీతలో ఆ విషయాన్ని చెప్పారు. మిథ్యాహంకార కారణంగా మనము త్రిగుణాలు ఆడిస్తుంటే మనం ఆడుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోయాం. కానీ మనమే ఆడుతున్నాం, మనకే కాళ్ళు ఉన్నాయి, మనకే చెవులు ఉన్నాయి, మనకే కళ్ళు ఉన్నాయి అనుకుని మనమే అన్నిటినీ ఎంజాయ్ చేయాలి అని మనం అనుకుంటున్నాము. కానీ మనం కాదు ఇవన్నీ చేసేది, మన మీద ఉన్నటువంటి త్రిగుణాల ప్రభావం. అందుకనే గుణాతీతంగా మారాలి మనం. ఏ గుణము కూడా మన మీద ప్రభావం లేకుండా ఉండే స్థాయికి మనం కనుక వెళ్ళగలిగితే అది నిజమైనటువంటి స్థితి. అప్పుడు మనల్ని ఎవరు ఆడించరు. సో అప్పుడు మనం భగవంతుడికి శరణాగతి పొందుతాం. మన యొక్క ఈ ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరంలో ఇవ్వబడినటువంటి ఇంద్రియాలతోటి మనము నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం భగవత్సేవ చేస్తాం. అయితే ఈ భౌతిక చైతన్యం ఏదైతే ఉందో, అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదండి త్రిగుణాలతోటి మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇది భౌతిక చైతన్యం. ఈ భౌతిక చైతన్యం నుంచి ఆధ్యాత్మిక చైతన్యం వైపుకి మన ప్రయాణం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక చైతన్యం వైపుకి మనం మరలుస్తామో అప్పుడు అప్పటి వరకు కూడా మనం దేహాత్మ భావన. మిథ్యాహంకారం అంటే ఏంటంటే దేహాత్మ భావన. ఈ దేహాత్మ భావన వలన మనకున్నటువంటి ఈ భౌతిక చైతన్యం, ఈ భౌతిక చైతన్యం వలన ప్రభావితం అయిపోయి మనము ఈ ఇంద్రియాలతోటి సుఖించాలి దుఃఖించాలి అనేటువంటి కోరికల్లో అనేటువంటి విషయాల్లో మనం ఉన్నాం. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనము ఈ భౌతిక లోకంలోనే బంధింపబడుతున్నాం. సో భౌతిక లోకంలోనే బంధింపబడి మళ్ళీ ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందుతాం. సో అంటే ఈ ఇప్పుడు మన ఈ రహస్యాన్ని కనుక మనం తెలుసుకోకపోతే మనము ఈ ఈ సైకిల్ని బ్రేక్ చేయలేము. ఎందుకు మనకి జన్మామృత్యువు వస్తుంది అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోకపోతే ఈ సైకిల్ని బ్రేక్ చేయడం కూడా మన వల్ల కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎదుర్కోవాలి, ఏదైనా సరే జయించాలి అని అంటే దానికి మూల కారణాలు ముందు మనం ప్లానింగ్లు వేసుకోవాలి. సో ఆ ప్లానింగ్లు వేసుకున్నది ఎందుకు జరుగుతుంది, ఏం చేస్తే అది మనం కోరుకున్నటువంటి జరుగుతుంది, మనం ఏం చేస్తే మనం గెలవగలుగుతాము ఆ పరిస్థితి నుంచి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము అని అంటే
అజ్ఞానం రావాలి మనకు. సో అజ్ఞానం కోసమే ఈ శాస్త్రాలు, అజ్ఞానం కోసమే భగవద్గీత, అజ్ఞానం కోసమే ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులైనటువంటి శ్రీ నారదులు వారు చెప్తున్నటువంటి మాటలను వినాలి. సో అప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా అర్థమవుతాయి, ఆ జ్ఞానం వస్తుంది. చదవండి ప్రభుజీ. భాష్యము. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదకి జై. భౌతిక అస్తిత్వం నందు నామమాత్రమగు బుద్ధి నిజమునకు అవిద్యయే. బుద్ధి పరిశుద్ధమైనప్పుడు బుద్ధి యోగం అనబడును. అనగా బుద్ధి శ్రీకృష్ణుని వాంఛలతో జతగూడినప్పుడు బుద్ధి యోగము లేదా భక్తి యోగము అనబడును. కనుకనే భగవద్గీత 10.10 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాము ఏన మాము పయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగదును. నిజమైన బుద్ధి అనగా భగవానునితో జతకూడుటయే. అది జరిగినప్పుడు ఆ దేవదేవుడు అంతరము నుండి నిజమైన బుద్ధి నొసగగా జీవుడు దానిచే భగవద్ధామమును చేరగలడు. భౌతిక జగత్తునందలి బుద్ధి ఈ శ్లోకంన ప్రమథ అని వర్ణింపబడినది. ఏలయన భౌతిక అస్తిత్వమున జీవుడు సమస్తము తనదే అని మిథ్యాపూర్వకముగా పలుకుచుండును. దీనికంతటికీ నేనే ఏకచిత్రాధిపతిని అనుచు అతడు తలపోయిచుండును. అది అవిద్యయే, అజ్ఞానమే. నిజమునకు ఏదియు అతనికి చెందినది కాదు. చివరికి దేహము ఇంద్రియములు కూడా అతనివి కావు. ప్రకృతి ద్వారా తన కోరికలను తీర్చుకొనుటకు భగవత్ కరుణచే అవి అతనికి ఒసుకబడినవి. అనగా నిజమునకు ఏదియు జీవునకు చెందినది కాదు. కాని అతడు ప్రతిదానిని కోరుచు ఇది నాది ఇది నాది ఇది నాది అని ప్రేలాపన చేయుచుండును. జనస్య మోహోయం అహం మమేతి. దీనినే మిథ్య అందురు. ఏదియును జీవునికి చెందినది కాదు. కాని అతడు సమస్తము తనదే అని పలుకుచుండును. అటువంటి మిథ్యాపూర్వకము బుద్ధి పరిశుద్ధ పడవలనని చేతోదర్పణ మార్జనం శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. బుద్ధి దర్పణము మెరుగుపట్టబడినప్పుడు జీవుని నిజమైన కర్మలు ఆరంభమగును. అనగా మనిషి కృష్ణ భక్తి భావనా స్థితికి వచ్చినప్పుడే అతని నిజమైన బుద్ధి పనిచేయుట నారంభించును. ఆ సమయమున అతడు సమస్తము కృష్ణునికే చెందినదనియు ఏదియును తనకు చెందనిది ఏదియును తనకు చెందినది కాదనియు ఎరగగలను. సమస్తము తనకే చెందినదని సమస్తము తనకే చెందినదని తలచినంత వరకు చెందినదని తలచినంత వరకు మనిషి భౌతిక చైతన్యమును ఉన్నవాడగును. కానీ సమస్తము శ్రీకృష్ణునికి చెందినదని చక్కగా నెరిగినప్పుడు కృష్ణ భక్తి రసాభావనలో సుప్రతిష్ఠుడగును. ఓకే ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ప్రమథ. సో ప్రమథ అంటే భౌతికమైనటువంటి జ్ఞానం. ఈ భౌతికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. ఎందుకంటే ఆ భౌతికమైనటువంటి జ్ఞానం మనల్ని ఉద్ధరించదు. ఈ భౌతికమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అనంటే దేహాత్మ భావంలో ఉంచుతుంది మనల్ని. భౌతికమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందండి మనకి? మన శరీరానికి సంబంధించి భౌతికమైనటువంటి పురోగతుల కోసం ఉపయోగింపబడేటువంటి జ్ఞానం ఇది. మరి పోనీ ఈ భౌతిక జ్ఞానం మనం ఏదో సుఖంగా ఉండాలనో, లేకపోతే ఉన్నతంగా ఉండాలనో, లేకపోతే ఆస్తిపాస్తులు గడించాలనో, లేకపోతే జీవితం మొత్తం కూడా హ్యాపీగా ఉండటం కోసం మనం ఉపయోగించేటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, అది మనకి నిజమైనటువంటి సంతోషాన్ని నిజమైనటువంటి సుఖాన్ని ఇస్తుందా? శాశ్వతంగా నువ్వు సుఖంగా ఉండేంత వరకు, అంటే ఇప్పుడు ఎంత మనకంటే ఎక్కువ సంపాదించిన వాడు కూడా కష్టాలలో ఉన్నాడు. చివరికి కోటీశ్వరుడు అని అనుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా మీకేం కష్టం లేదా అని అడిగితే మాకు కష్టాలు ఉన్నాయన్నమాట.
అలానే మనకంటే తక్కువ ఉన్నవాడు మనకంటే కష్టాల్లోనే ఉన్నట్లు వాడు భావిస్తాడు. అంటే డబ్బు ఒక్కటే లేకపోతే మనకు ఉన్నటువంటి భౌతిక పురోగతి ఒక్కటే మనకు సుఖాలను ఇవ్వగలుగుతుంది అని మనం అనుకుంటే కనుక అది ఇవ్వట్లేదు అనేటువంటిది రుజువు అవుతుంది. ఎందుకంటే ఏ డబ్బు ఉన్నటువంటి వాడు, ఏ డబ్బు అయితే మనకు సుఖాలు ఇస్తుంది అని మనం అనుకుంటున్నామో, ఆ డబ్బు మనం లేకపోవటం వల్ల ఈ రోజు కష్టపడుతున్నాము అనేటువంటి భావన కనుక ఒకవేళ మనకు ఉంటే, మనకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగాలి, నేను ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నానో ఆ కష్టాన్ని నువ్వు కూడా అనుభవిస్తున్నావా అని అడగాలి. ఒకవేళ వాడు లేదు లేదు నీకున్న కష్టం నాకు లేదు నేను సుఖంగా ఉన్నాను అని అన్నాడు అనుకోండి, ఆ డబ్బు కోసం మనం ప్రయత్నించవచ్చు. అలా డబ్బు కోసం ప్రయత్నించడం అనేటువంటిది నిజమైనటువంటి జ్ఞానంగా ఉంది. కానీ అలా లేదు, గొప్ప గొప్ప మల్టీ మిలియనీర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏవో ఒక సమస్యలు ఉంటాయి వాళ్ళకి కదా. కాబట్టి ఈ భౌతికమైనటువంటి జ్ఞానం అనేటువంటిది నిజమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం కాదు, అందుకనే దాన్ని ప్రమథ అని అన్నారు. సో నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనం ఈ భౌతిక చైతన్యం నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిని అవలంబిస్తామో, ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతులు అవుతామో, అప్పుడు భగవంతుడు నిజమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఆ నిజమైనటువంటి జ్ఞానము అనేటువంటిది మనకి అంతరం నుంచి పరమాత్మ రూపంలో మనకు వచ్చేస్తారు. అది ఎలా అంటే, ఏ విధంగా నువ్వు కృష్ణుణ్ణి చేరుకోగలవు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఏ విధంగా కృష్ణుణ్ణి చేరుకోవచ్చు అండి, ఎవరైనా చెప్తారా? మనం కృష్ణుణ్ణి చేరుకోగలిగినటువంటి విధానం ఏమిటి? శరణాగతి, భక్తి మార్గాలు, భక్తి ప్రభుజీ, భగవంతుని ఆశ్రయించాలి ప్రభుజీ, సర్వస్వ శరణాగతి ప్రభుజీ, సర్వస్వ శరణాగతి, ఇంకా భగవద్ భక్తి ప్రభు, భగవంతుని శుద్ధ భక్తులని ఆశ్రయించి ప్రభుజీ. నారాయణ మాతాజీ కరెక్ట్ చెప్పారు. సేవ చేయాలి భగవంతుడికి, సేవ చేయటము అని అంటే భక్తులకి సేవ చేయటం. డైరెక్ట్ గా భగవంతుడికి సేవ చేస్తే భగవంతుడు దొరకరు, ఆ విషయం మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి. అందుకనే గురువుని ఆశ్రయించాలి. అంటే మనకి అంతరం నుంచి ఏమి జ్ఞానం ఇస్తారు అని అంటే, ఏ విధంగా నువ్వు భగవంతుని చేరుకోగలవు అనేటువంటి జ్ఞానం ఇస్తాము అనే విషయం భగవద్గీతలో 10.10లో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు. అంటే మనం ఇక్కడ కొంచెం తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకోకూడదు. డైరెక్ట్గా ఎవరు వెళ్ళలేరు. యాక్చువల్లీ ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పుట్టినరోజు, సో ఆ విషయం ఒకసారి గుర్తు చేసుకుందామండి. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఒక కథ చెప్తారు ఈ విషయానికి సంబంధించి, అదొక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. మామూలుగా మనం ఏమనుకుంటామంటే, భౌతిక లోకంలో నాకు గురువు అవసరం లేదు, గురువు లేకుండా కూడా నేను భక్తి చేసేసి నేను భగవద్ధామానికి వెళ్ళిపోగలను, శుద్ధ భక్తుంటే చాలు, శుద్ధభక్తి నాకుంది, నేను భగవద్ధామానికి వెళ్ళిపోగలను, ఎందుకంటే నేను ఇక్కడనే రియలైజేషన్స్ వచ్చేస్తున్నాను, భగవంతుడు కనిపించేస్తున్నాడు నాకు, భగవంతుడు మాట్లాడుతున్నాడు నాతోటి, నేను భగవంతు ధామానికి కూడా వెళ్ళగలను అని చెప్పేసి మనం అనుకుంటాం. సో ఈ డౌట్ ని క్లారిఫై చేయడం కోసం మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక చిన్న కథ చెప్పారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా లౌకికమైనటువంటి వ్యక్తి. ఆ లౌకికమైనటువంటి వ్యక్తికి చాలా పెద్ద మీసాలు ఉంటాయి. ఓకే, సో ఆయన మీసాలని బాగా దువ్వుకుంటూ ఆయిల్ రాసుకుంటూ సో ఆ మీసాలను పోషిస్తూ ఉంటాడు. అంటే మీసాలు దేనికి ప్రతీక అండి? మీసాలు ఉన్నటువంటి వ్యక్తికి, మీసాలు లేనటువంటి వ్యక్తికి తేడా? అహంకారమా ప్రభుజీ? భౌతిక భావంలో ఉన్నటువంటి వ్యక్తి మీసాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నాది అనేటువంటి భావంలో ఉన్నటువంటి వ్యక్తికి, అంటే ఇప్పుడు మీసాలు మనిషికి అందాన్ని, లేకపోతే మీసాలు మనిషికి పౌరుషాన్ని, మీసాలు మనిషికి ఒక గొప్పతనాన్ని, లేకపోతే మగతనాన్ని, లేకపోతే మీసాలు మనిషిని రిప్రజెంట్ చేస్తాయి, ఆయన యొక్క భౌతికత్వాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, అందుకనే మీసాలు తీసేయాలి, భక్తులకు మీసాలు ఉండవు. అయితే ఎప్పుడైతే ఈ మీసాలను దువ్వుకుంటూ వెళ్తున్నాడో, ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మంచి పనస పండ్ల తోట కనిపించింది. మనోడు పనస పండ్లకి ప్రియుడు. సో రోడ్డు మీద వెళ్తుంటేనే పక్కన ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి పనస పండ్ల యొక్క వాసన రోడ్డు దాకా వచ్చేసింది. సో రోడ్డు దాకా వచ్చేసినప్పుడు, మరి ఆ పనస పండుని నేను పొందాలి, అది పనస పండుని నేను పొందాలి అనేటువంటి కోరికతోటి ఆయన తోటలోకి వెళ్ళిపోయాడు. చూశాడు చాలా బాగున్నాయి, మంచి స్మెల్ వస్తుంటే బాగా పండిపోయినటువంటి పనస పండు అనమాట. మరి పనస పండు తినాలి అని అనుకున్నాడు. మరి తినాలి అని అంటే మరి మనోడికి మీసాలు అడ్డం వస్తాయి.
ఈ మీసాలకి పనస పండుగలో ఉన్నటువంటి జిగురో లేదా బంకో ఏదో ఒకటి అంటిద్దని. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఈ మీసాలను మళ్ళీ ఒకసారి కడిగితే ఈ జిగురంతా పోవాలి అంటే ముందు మీసాలకు నూనె రాయాలి. మీసాలకి బాగా నూనె రాసేసి పనసపండు తిందాము అని చెప్పేసి చెట్టు ఎక్కుతాడు. చెట్టు ఎక్కేసి పనసపండు ఏ కొమ్మకైతే ఉందో ఆ కొమ్మ మీదకి వెళ్ళి పనసపండు పట్టుకుందాము అనుకునే లోపలనే పనసపండుకి ఆ కొమ్మ ఇరిగి కింద పడిపోతుంది. కింద పడిపోయేసరికి కింద పడిన వెంటనే ఆయనకి ఇంకా కాలు ఇరిగింది, నడుము ఇరిగింది, సో అన్ని రకాల నొప్పులు వస్తాయి. సో వెంటనే అయ్యో నా కాలు ఇరిగింది, అయ్యో నా నడుము ఇరిగింది అని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టేశారు. మనకి సడన్ గా ఏదైనా దెబ్బ తగిలితే అంత ఎత్తు నుంచి కింద పడితే మరి దెబ్బ తగిలితే మనల్ని రక్షించమని అడుగుతాం కదండి, అందులోనే నొప్పి వస్తే ఇంకా గట్టిగా అరుస్తుంది. సో ఆ నొప్పిది అరిచేశాడు. సో ఆ అరుపుకి ఆ తోటమాలి ఎవరైతే ఉన్నారో పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వీడికి నొప్పి లేస్తుంది, వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము, వీడి పరిస్థితి ఎలా ఉంది, బాగోలేదు, వీడికి నడుము ఇరిగింది, కాలు ఇరిగింది అనేటువంటి ఆలోచనలో తోటమాలి లేడు. ఒరే నువ్వు నాకు తెలియకుండా నా తోటలోకి వచ్చి చెట్టు మీద ఎక్కి పనసపండు కోసుకుంటావా అని వాడి చేతిలో ఉన్నపెట్టి కర్ర పెట్టి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ఆ వ్యక్తికి వీడికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అవి కనపడవు బయటికి కదండి. వీడు చేసిన తప్పే కనపడుద్ది, కొడుతూ ఉంటాడు అనమాట, నువ్వు చేసావు తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో ఈ స్టోరీ చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఎందుకు చెప్పారు ఈ స్టోరీ, ఈ స్టోరీ మీనింగ్ ఏంటి, ఈ స్టోరీకి మనం మాట్లాడుకున్న కథకి మనం మాట్లాడుకున్న సందర్భానికి విషయానికి ఏమిటి రిలేషన్, ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. అంటే ప్రభుజీ భౌతికత ఆయనకి లేదు, ఒక లౌకికుడు అంటే కేవలము మీసాలు వేసుకుని అంటే నేను నాది అనే ఒక మిథ్యాహంకార భావనలో ఉన్నది. ఆ పోలిక కనిపిస్తుంది ప్రభుజీ, మీసాలు పెంచుకోవడాన్ని మనం ఆ విధంగా పోల్చుకోవచ్చు. ఈ స్టోరీ ఇంత ముందు ఎవరు వినలేదండి? ప్రభుజీ దొంగతనం చేసి ఆ యొక్క పనస పనస చెట్లు ఎవరో తోట ఎవరిదో అది దొంగతనం చేసి తినడానికి ప్రయత్నించి దాని వల్ల కింద పడ్డాడు. తర్వాత ఆయన పడిన తర్వాత ఆయన వచ్చి వాళ్ళు పట్టడం జరిగింది ప్రభుజీ. అయితే సో అది ఆయన దొంగతనం చేశారు కాబట్టి ఆయనకి ఆయన మళ్ళీ తిరిగి కొడుతున్నాడు అనమాట. మనం కూడా కొడతారు. అయితే మన స్టోరీలో మన 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 మాట్లాడుకునే సందర్భానికి దానికి ఏంటి రిలేషన్? ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు ప్రభుజీ మనది కాని దాన్ని ఆశించకూడదు. మన భౌతిక ప్రపంచంలో కూడా మనం కూడా అదే విధంగా మనం కానటువంటివి మనం దొంగతనం చేసి తీసుకుంటున్నట్టు దాని కిందకే లెక్క. ఏ విధంగానైతే ఓకే నేను చెప్తాను. ఓకే అయితే ఈ కథకి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ పనసపండు ఎవరో కాదండి, శ్రీకృష్ణ భగవానుడు. ఓకే శ్రీకృష్ణ భగవానుని పొందాలి అనుకునేటువంటి ఒక భౌతికమైనటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి ఆలోచనలతోటి శ్రీకృష్ణ భగవానుని పొందలేడు. శ్రీకృష్ణ అంటే నువ్వు భౌతికంగా ఆలోచించేటువంటి వ్యక్తివి నువ్వు కృష్ణుని ఎలా పొందుతావు? లౌకికమైనటువంటి వ్యక్తులకి శ్రీకృష్ణుడు దొరకడు. ఎప్పుడు దొరుకుతాడు? అయితే నేనైతే ఏదో ఒక సాధన చేస్తాను, నేను ఏదో ఒక రకంగా వెళ్ళి కృష్ణుడిని పొందుతాను అని చెప్పేసి వెళ్ళచ్చు. అది డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు దొరకడు, గురువు ద్వారా వెళ్ళాలి. ఇక్కడ గురువు ద్వారా వెళ్ళలేదు కాబట్టి దెబ్బలు తిన్నాడు. ఆ తోట తోట ఓనర్ అడిగి వెళ్ళి తీసుకుని ఉంటే దొరికింది. అక్కడ గురువు గొప్పవాడివైనా నీకు ఎంత మీసాలు ఉన్నా గానీ నువ్వు భౌతిక భావంలోనే ఉన్నట్లు నువ్వు ఇప్పుడు ఆ గురువు అవసరం లేదు నాకు అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది మీసాలు. అంటే నేను పర్వాలేదు, నాకు ఇంత పెద్ద మీసాలు ఉన్నాయి, సో నేను గొప్పవాణ్ణి, నాకు భగవంతుడిని పొందడానికి గురువు అవసరం లేదు అనుకునేటువంటి భావన ఆ మీసాలతో రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ వ్యక్తి డైరెక్ట్గా పొందాలి. అంటే మనం కూడా డైరెక్ట్గా కృష్ణుని పొందొచ్చు అని అనుకుంటాం, కానీ అది అసాధ్యం. ఎవరైనా అనొచ్చేమో గురువు లేని వాళ్ళు భగవంతుడిని పొందలేదా అని. 100% గురువు లేని వాళ్ళు భగవంతుడిని పొందలేరు. గురువు లేకుండగా భగవద్ధామానికి వెళ్ళడం అనేది అసాధ్యం. కాబట్టి గురువుని పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
ఆ గురువుని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయటమే అంతరం నుంచి మనకి కృష్ణుడు ఇచ్చేటువంటి బుద్ధి యోగం. సో ఆ బుద్ధిని నేను ఇస్తాను మీకు అనేటువంటి విషయం కృష్ణుడు చెప్తున్నారు. ఎప్పుడంట మనకు ఆ డిజైర్ రావాలి, మనం భక్తి చేయాలి అని అనుకోవాలి. అలా కాకుండా నేను వెళ్తాను, నాకెవరు గురువు అవసరం లేదు, నా కృష్ణుడు కనిపించేస్తున్నాడు, నా కృష్ణుడు వినిపించేస్తున్నాడు అని అనుకున్నటువంటి వ్యక్తులకి ఇలా అని దెబ్బలు తింటారు. నడువు మీద, కాలు మీద ఇరిగింది కాక ఇంకా తోటమాలి కూడా వచ్చి కొడతాడు. సో అలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఉండొద్దు. మనం అందరం కూడా సరి అయినటువంటి మార్గంలో భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించాం. ఓకే, సో ఇది మిథ్యా జ్ఞానము, మిథ్యా అహంకారం వల్ల మనకి కలిగినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ప్రమద అని అంటారు. ఓకే, సో ఈ ప్రమద అనేటువంటి పదానికి ఇంత స్టోరీ ఉంది వెనకాల. సో ఈ ప్రమద అనేటువంటిది ఇది భౌతిక జ్ఞానం. ఇది మనకి నిజంగా మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లేటువంటి జ్ఞానం కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే ప్రభు, చదవండి. అయిపోయిందో? అయితే మరి ఆ జ్ఞానాన్ని పొందడం కోసం, అంటే ఏదైతే ఈ ప్రమద అనేటువంటిది ఉందో ఆ ప్రమద అనేటువంటి జ్ఞానం కాకుండా నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అంటే ఎలా అని అంటే, మనకి చైతన్య మహాప్రభు ఇచ్చేశారు ఒక చిన్న విషయం. ఏమిటి అని అంటే, మనం భగవంతుడికి శరణాగతి పొందాలి. ఆ తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ భగవంతుడికి శరణాగతి పొందుతామో, అప్పుడు అంతరం నుంచి మనకి బుద్ధిని ఇస్తారు భగవంతుడు. అదే అన్నారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి. సో ఈ బుద్ధి యోగం అనేటువంటిది మనకి ఎలా వస్తుంది అనేటువంటిది, మనకి ఎప్పుడైతే మనము చాంటింగ్ చేస్తూ మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ తొలగించుకుంటామో, అప్పుడు మనము భగవంతుని చేరుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్లోకం 6. సఖాయ ఇంద్రియ గణ జ్ఞానం కర్మ చ యత్ కృతం. పంచవృత్తిర్యథోరథః రమేష్ ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం హరే కృష్ణ టాయల్ వైష్ణవ్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ అమ్మల ప్రభుజీ. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు పురంజన యొక్క మిత్రులు. జ్ఞాన సముపార్జనకు మరియు కర్మలో నెలకొనుటకు ఆ ఇంద్రియములు జీవునికి తోడ్పడును. ఇంద్రియ కలాపములే సఖీ జనమడుమడును. ఐదు శిరములు కలదిగా వర్ణింపబడిన సర్పము పంచవృత్తులను కలిగిన ప్రాణవాయువు. పాశ్వంభ్రూపా జయ శిల్ప్రపాద్. కృష్ణ బహిర్ముఖ హన భోగ వాంచాకరే నికటస్థ మాయా తారే జాపటియ ధరే ప్రేమ వివర్తనం. భౌతిక జగత్తును భోగించవలననిడి తన కోరిక కారణముననే జీవుడు స్థూల సూక్ష్మ దేహములను ధరించి ఉన్నాడు. ఆ విధముగా ఇంద్రియ భోగమునకు అతనికి అవకాశం ఒసుకబడినది. కనుక భౌతిక జగత్తును భోగించుటకు ఇంద్రియములు సాధనములై ఉన్నవి, అందువలన అవి మిత్రులుగా వర్ణించబడినవి. కొన్నిమార్లు ఘోరమైన పాప కారణమున జీవుడు స్థూల దేహమును పొందక సూక్ష్మ రూపమును వర్తించుచుండవచ్చును. అదే పిశాచ జీవన మనబడును. స్థూల దేహములైన కారణమున అతడు సూక్ష్మ శరీరమునందు గొప్ప కష్టములు కలుగుజేయుచుండును. ఈ విధముగా పిశాచము యొక్క ఉనికి స్థూల దేహమునందున్న వారికి భయావహమయ్యుండును. దీనికి సంబంధించిన విషయము భగవద్గీత 15వ అధ్యాయం 10వ శ్లోకం నందు ఇట్లు పలుకుచున్నది. ఉత్క్రామంతం స్థితం వాపి భుంక్తానాం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడిచినని గాని, గుణములు కారణముగా అనువార్థమై ఏ దేహమును పొందబోవునని గాని మూఢులు ఎరుగుజాలరు. కానీ జ్ఞాన చక్షువులు కలిగిన వారు ఈ విషయములను చక్కగా గాంచగలరు. వివిధ వృత్తులను కలిగినట్టు ప్రాణవాయువునందు జీవులు సమాహితులై యుందురు. ప్రాణవాయువు అనగా ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము.
పంచవృత్తులను కలిగి ఉన్న కారణమున ఐదు పడగలు కలిగిన సర్పముతో పోల్చబడింది. సర్పము నేలపై పాకడి చెందమున ఆత్మ కుండలిని చక్రము ద్వారా ప్రయాణించును. కనుకనే ప్రాణవాయువు సర్పముతో అనగా ఉరగము పోల్చబడినది. పంచవృత్తి అనగా రూపము, రుచి, శబ్దము, గంధము, స్పర్శ ఎనుడి పంచేంద్రియార్థములకు ఆకృష్టుడయ్యుడి ఇంద్రియములను సంతృప్తి పరుచు కోరిక అని భావము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. సో ఇంతకు ముందు చెప్పారు కదండి, సో పురంజనుడి గురించి చెప్పారు కదా. పురంజనుడికి మిత్రులు ఉన్నారు. పురంజనుడు ఆ మిత్రుల ద్వారా అనేక చోట్లకి వెళ్ళి వస్తుంటారు. సో ఇవన్నీ ఏదైతే చెప్పారో ఇప్పుడు దానికి వివరణ ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టారు ఇక్కడ. సో ఆ వివరణ ఏమిట్లా, వివరణలో భాగంగా ముందు ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మిత్రులు ఏది మన పురంజనుడికి మిత్రులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే సో ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాల ద్వారా మనిషి కర్మలు చేస్తాడు, ఈ ఇంద్రియాల ద్వారా మనిషి జ్ఞానాన్ని కూడా పొందుతాడు కదండి. సో అదే విషయం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఇది కాక ప్రాణవాయువు కూడా చెప్పారు. ఆ ప్రాణవాయువుని ఏమని చెప్పారంటే ఐదు శిరములు కలిగినటువంటి ఒక పాముతోటి పోల్చారు. సో ఐదు శిరములు కలిగినటువంటి పాము ఏదైతే ఉందో అది ఐదు వృత్తులను కలిగినటువంటి ప్రాణవాయువు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఐదు వృత్తులు ఏమిటి అని అంటే ఇక్కడ ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానం. అంటే మనలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఐదు రకాల ఫంక్షన్స్ చేస్తుంది, అంటే ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఒక మనం తీసుకున్నటువంటి వాయువు ఏదైతే ఉందో అది అది మన శరీరంలో అనేక డైరెక్షన్స్లో వెళ్తుంది. ఊర్ధ్వంగా కొంత వెళ్తుంది, కింది వైపుకి కొంత వెళ్తుంది. ఇంకా దాని యొక్క ఫంక్షన్స్ని బట్టి ఆ శరీరంలో ఆ వాయువు యొక్క చలనం అనేటువంటిది ఉంటుంది. సో ఆ వాయువు చలనాన్ని బట్టి అంటే ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఒక్కొక్క డైరెక్షన్లో పోయేటువంటి వాయువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నమాట. సో ఆ వాయువు ఆ వాయువుకి ఐదు రకాలుగా ప్రయాణం చేస్తుంది మన శరీరంలో. దాన్ని పంచవాయువు అని అంటారు. ఇది యాక్చువల్గా ప్రాణం. సో ఈ వాయువు కనుక పోతే మన శరీరంలో ఆత్మ వదిలేస్తుంది, ఇంకా మన శరీరాన్ని ఆత్మ వదిలేస్తుంది, ప్రాణం పోయినట్లు అనమాట. అయితే ఈ ఈ వాయువులలో నుంచే చలనం చేస్తుంది మన యొక్క ఆత్మ. ఒక శరీరం భాగాలు శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్తుంది కదండి, పైకి తీసుకు. యోగులు ఏం చేస్తారు, ఈ యొక్క కుండలిని విద్య ద్వారా ఈ ఆత్మని ఈ ఐదు పంచవాయువుల గుండా పై వరకు తీసుకొస్తారన్నమాట. సో అది ఏదైతే ఉందో దాన్ని కుండలిని విద్య అంటారు. ఈ కుండలిని చక్రాల ద్వారా చక్రాల గుండా పైకి తీసుకొస్తారన్నమాట. సో అది ఆత్మ యొక్క శరీరంలో ప్రయాణం. సో ఇదంతా కూడా మనకి భాష్యంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ నారదుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి మిత్రులకి మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో పోల్చి చెప్తున్నారు. సో ఇంతకుముందు మనకి నారద కృపాల వారు చెప్పారు అదే విషయాన్ని మనకి ఇక్కడ మళ్ళీ తిరిగి నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇంకొక విషయం మనకి కృపాల వారు ఇక్కడ తెలియజేశారు. 15.10 భగవద్గీత నుంచి ఒక శ్లోకం తీసుకొని వచ్చారు. ఏమిటి అని అంటే మనము ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాము. ఏది ఈ దేహములో అంటే ఒక జీవుడు ఈ దేహాన్ని ఇలా పొందుతాడు, ఎలా వదిలేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు మనం మనకి చెప్పారు కదండి. సో మనకి ఈ దేహం వచ్చింది మన కర్మలకి అనుగుణంగా. మళ్ళీ ఈ దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని పొందినా కానీ మన కర్మలకి అనుగుణంగా, అంటే ఈ దేహాలు అనేవి ఉంటాయి. మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక దేహం తీసుకుంటాము అనేటువంటి జ్ఞానము మనకి శాస్త్రాలు చదవకపోవడం వలన లేదు. ఎప్పుడైతే మనము జ్ఞానచక్షువులు వస్తాయి, అంటే జ్ఞానచక్షువులు అంటే శాస్త్రం చదువుతాము, శాస్త్రం ద్వారా తెలుసుకుంటాము, అప్పుడు మనకి ఇది చక్కగా అర్థమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. సో యాక్చువల్గా ఈ ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని వదిలినప్పుడు మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందేటువంటి అర్హతను కనుక వెంటనే పొందితే కనుక వెంటనే శరీరం వస్తుంది. లేదు అంటే కనుక ఈ సూక్ష్మ శరీరం వేరే శరీరాన్ని పొందకుండా అలా ఉండిపోతుంది కొంతకాలం. సో అంటే ఇప్పుడు ఉన్న శరీరాన్ని కోల్పోతుంది, కొత్త శరీరాన్ని కూడా పొందదు. సో అలా ఉండిపోతుంది అన్నమాట. సో దాన్ని మనము పిశాచంగా అంటాం. సో అంటే శరీరం పొందకపోవటం వల్ల కూడా సూక్ష్మ శరీరం అనేక ఇబ్బందులు పడుతుంది. వాటికి కోరికలు ఉంటాయి. సూక్ష్మ శరీరం ఉంది అని అంటే కోరికలు ఉంటాయి. కోరికలు తీర్చుకోవాలి అని అంటే భౌతికమైనటువంటి శరీరం కావాలి. కాబట్టి కొంతమంది పిశాచులు ఏం చేస్తారంటే భౌతిక శరీరాన్ని ఆశ్రయిస్తారు. సో ఈ భౌతిక శరీరాన్ని ఆశ్రయించినప్పుడు యాక్చువల్గా ఎలాంటి శరీరాలను ఆశ్రయిస్తారంటే ఏ శరీరంలోకి అయితే నేను ఈజీగా వెళ్ళగలను,
అని చూసుకొని, అంటే ఎవరైతే మనస్సు దుర్బలంగా ఉంటుందో అలాంటి వ్యక్తుల శరీరాలని ఆశ్రయిస్తాయి పిశాచులు. ఎందుకంటే ఆ పిశాచులకి శరీరం కావాలి, శరీరం ఉంటే ఇంద్రియభోగం చేయొచ్చు. సో ఇంద్రియభోగం చేయాలి అనుకున్నా కానీ వాటికి ఇంద్రియాలు లేవు, శరీరం లేదు కాబట్టి ఆత్మకి. సో కాబట్టి ఈ ఆత్మని ఆ శరీరాలని ఆ సూక్ష్మ శరీరం ఆ శరీరాల్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తుంది. సో కానీ మనం మనకి ఈ ధ్యానం లేదు. ఏది ఇట్లా ఆత్మ ఇలా వెళ్ళిపోతుంది, ఇలా సూక్ష్మ శరీరంతో గాలిలో ఉంటుంది, సో దానికి మళ్ళీ శరీరం వచ్చేంతవరకు ఇలాంటి పనులు చేస్తుంది. ఈ జ్ఞానం లేకపోవటం వల్ల మనం అలాంటి పిశాచులకి భయపడతాం, అలాంటి పిశాచులకి భయపడి వాటికి మనం లొంగిపోతాం కూడా. సో అది ఇలాంటి ఒక భయం నుంచి కూడా మనం బయటపడాలి అంటే ముందు జన్మ మృత్యుకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలి. ఇలాంటి కొన్ని మనకి శాస్త్రం చదివితే మనకు తెలుస్తాయి. ఇవన్నీ తెలిసినప్పుడు ఓకే, మళ్ళీ ఇంకో జన్మ ఉంది, ఇంకో జన్మ కంటే ముందు ఈ స్థితి ఉంటుంది, ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా తాపత్రయపడుతూ ఉంటాడు, ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనం వాటికి చూసి ఇక అప్పుడు భయపడం. ఓకేండి. 7వ శ్లోకం. బృహద్బలం మనోవిద్యా ఉభయేంద్రియ నాయకం పంచాలః పంచ విషయా యన్మధ్యే నవకం పురం. హైమవతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఇతర సేవకులకు నాయకుడైనట్టి 11వ సేవకుడు మనస్సును ఎరుగుము. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు రెండింటికి అతడు నాయకుడు. పంచాల రాజ్యమే అతడు ఇంద్రియార్థమును భోగింపబడి స్థానము. ఆ పంచాల రాజ్యమునందే నవద్వారం కలిగిన దేహమైన పురము కలదు. సో ఇక్కడ మనస్సు గురించి ఈ శ్లోకంలో మనస్సు గురించి కూడా చెప్తున్నారు. ఇంతకు ముందు 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాల గురించి చెప్పారు, ఇప్పుడు మనసు గురించి చెప్తున్నారు. అయితే మనసు అనేటువంటిది మనకి ఇంద్రియాలన్నిటి మీద కూడా అధిపతిలా ఉంటుంది. సో మనసు యొక్క కోరికలనే ఈ ఇంద్రియాలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ మనస్సు అనేటువంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనస్సుని సేవిస్తాయన్నమాట ఇంద్రియాలన్నీ. ఓకే, మనస్సుని ఇంద్రియాలన్నీ కూడా సేవిస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అయితే కర్మేంద్రియాలు అయితే కూడా మనసే నాయకుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మనసు నాయకుడు అయినప్పుడు మరి ఇంద్రియాలతోటి భోగించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఇంద్రియాలతోటి భోగించడం కోసం ఏం చేస్తాడండి, చుట్టూతో ఉన్నటువంటి ఇంద్రియార్థాలను వెతుకుతూ ఉంటాడు కదండి. సో ఇంద్రియాలతోటి భోగించడం అనంటే ఏంటి, ఇంద్రియార్థాలను అనుభవించడం. సో ఈ ఇంద్రియార్థాలతో అనుభవించేటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది పంచాల రాజ్యం. పంచాల రాజ్యం అనంటే ఇప్పుడు అనుభవించడం అనేటువంటి ఏ ఇంద్రియాలతో అనుభవిస్తాం, 5 ఇంద్రియాలతోటి అనుభవిస్తాం, 5 జ్ఞానేంద్రియాలతోటి అనుభవిస్తాం. అలా ఈ 5 జ్ఞానేంద్రియాలతోటి అనుభవించేటువంటి ఈ యొక్క ఈ పురం ఏదైతే ఉందో, అంటే ఈ 5 ఇంద్రియార్థాలు కలిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశాన్ని పంచాల రాజ్యము అనట. పంచాల రాజ్యంలో మనం ఒక శరీరాన్ని దాల్చి ఇక్కడ ఉన్నాము. ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఒక నగరం. సో ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఈ నగరమే నవద్వారపురం. ఓకే, సో ఈ నవద్వారపురంలో ఆశ్రయించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మే పురంజనుడు. ఓకే అండి. నెక్స్ట్ చదవండి. భాష్యం. సర్వకర్మలకు మనస్సే కేంద్రమై ఉన్నది, అది ఇక్కడ అత్యంత శక్తివంతమైనదిగా అనగా బృహద్బలంగా వర్ణింపబడినది. మాయాబంధము అనగా భౌతిక అస్తిత్వము నుండి బయటపడటకు మనుజుడు మనస్సును నియంత్రింపవలసి ఉండును. శిక్షణను అనుసరించి అది జీవునకు మిత్రునిగాను లేదా శత్రువుగాను వ్యవహరించుటను. ఉత్తముడకు కార్యనిర్వహణాధికారి లభించినచో ఆస్తిపాసుల వ్యవహారం చక్కగా కొనసాగగలదు, కానీ అతడు చోరుడైనచో అంతయు నశించిపోగలదు. అదే విధముగా బద్ధ భౌతిక స్థితి ఎందు జీవుడు తన అధికారమును మనసునకు అప్పజెప్పును. ఇంద్రియార్థమును భోగించినట్లు అతడు దానిచే తప్పుదారి పట్టింపబడే అవకాశం ఉన్నది. కనుకనే భక్త అంబరీషుడు తొలుత తన మనస్సు శ్రీకృష్ణ పాదార విందముల చెంత నిలిపెను. సవై మనహ కృష్ణ పాదార విందయోహో అనగా మనస్సు శ్రీకృష్ణ పాద పద్మముల ధ్యానమునందు నెలకొనినప్పుడు ఇంద్రియములు నియంత్రింపబడును. అటు నియంత్రణ విధానము యమము అనగా ఇంద్రియ దమము అనబడును.
ఇంద్రియ దమం చేయగలిగిన వాడు గోస్వామి అని పిలువబడును. కానీ మనస్సును నిగ్రహింపజాలని వాడు గోదాసుడు అనబడును. మనస్సు ఇంద్రియ కర్మలను నిర్దేశింపగా అవి వివిధ ద్వారముల ద్వారా ప్రకటితమగును. ఈ విషయము రాబో శ్లోకముల్లో వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. సో ఈ సర్వ కర్మలకి కేంద్రం ఏమిటి? మనస్సు. సో ఈ మనస్సును కనుక నియంత్రిస్తే ఆటోమేటిక్ గా ఇంద్రియాలన్నీ నియంత్రింపబడతాయి. మరి మనస్సును నియంత్రించడం ఎలా? బలవంతంగా నియంత్రించలేము. దాన్ని నియంత్రించేటువంటి విధానము మనకి భగవంతుడికి శరణాగతులు అవ్వడం, భగవంత్ చిత్తంలో ఉంచాలి మనస్సుని. ఎప్పుడైతే మనం మనస్సుని భగవత్ చింతనలో ఉంచేస్తామో అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా విషం తీసినటువంటి పాముల్లా మారిపోతాయి. సో అవి మనకి ఎప్పుడు కూడా ప్రమాదాన్ని కలుగజేయవు. మళ్ళీ మనం జన్మ మృత్యువులో ఇరుక్కుపోయేలాగా ఇంద్రియాలు మనకి కంట్రోల్ అవ్వాలి అని అంటే, ఇరుక్కుపోకుండా ఉండే విధంగా కంట్రోల్ అవ్వాలి అని అంటే మనస్సును ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఆ మనస్సును కంట్రోల్ చేసేటువంటి విధానమే భక్తి యోగం. ఈ భక్తి యోగం అంటే ఇప్పుడు మనకి అష్టాంగ యోగ విధానంలో కూడా ఇంద్రియాల కంట్రోల్ అనేటువంటి జరుగుతుంది. సో అష్టాంగ యోగ విధానంలో ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం కోసం సాధన ఏదైతే ఉంటుందో అదే యమ నియమ. సో ఈ యమానియమంలో ఏం చేస్తారు అని అంటే, మామూలుగా వాళ్ళు కొన్ని సాధనలు చేస్తారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతారు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏం చేస్తే మన ఇంద్రియాలు ప్రబలంగా అయిపోతాయి, ఏం చేయకపోతే మనం ఇంద్రియాలు అంత యాక్టివ్గా ఉండకుండా ఉంటాయి అనేటువంటి కొన్ని రూల్స్ ఫామ్ చేసుకుంటారు. అంటే అష్టాంగ యోగ విధానంలో ఉన్నటువంటి రూల్స్ని ఫాలో అవుతారు. సో ఈ రూల్ అష్టాంగ యోగానికి యమం ఎలానో అలానే మనకి భక్తి యోగానికి ఉన్నటువంటి యమం ఏమిటి అని అంటే, ముందు మనస్సును తీసుకెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి పాదాల దగ్గర మనస్సును పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనస్సుకి ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు నశించిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికం అయిపోతాయి. సో ఆ విధానాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు. సో భక్త అంబరీషుడు ఒక ఉదాహరణ మనకి. సో భక్త అంబరీషుడు తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి ఆధ్యాత్మిక కర్మలు మాత్రమే ఎలా చేశాడు? సో ఎందుకు అంటే, తను భగవంతుడి యొక్క పాదాల దగ్గర తన మనస్సుని స్థిరంగా ఉంచగలిగాడు. సో ఆ స్థిరంగా ఉంచేటువంటి ప్రక్రియ మనం ప్రయత్నం చేస్తున్నాము. సో అందుకనే దాంట్లో భాగంగానే మనం చేస్తున్నటువంటి జపం కూడా. సో మనం జపం చేస్తే భగవంతుడి యొక్క పాదాల దగ్గర మన మనస్సుని స్థిరం చేయటం కోసం జపం చేస్తున్నాం. సో ఆ జప ప్రక్రియ అనేటువంటిది ఆపకూడదు. కుదరట్లేదండి, నేను ఎంత చేసినా కానీ నాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, ఎంత చేసినా కానీ నా మనసు అటు ఇటు పోతుంది అని అనొచ్చు. అవుతుంది, అయినా సరే మనం అదే చెయ్యాలి. సో అలా కాన్సన్ట్రేషన్ కుదరటం కోసం చేసేటువంటి సాధన కూడా జపమే. మళ్ళీ మళ్ళీ జపం చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా అయితే పేషెంట్ నడవలేకపోతే ఒక్కొక్కడుగు వేస్తే నువ్వు నడుస్తావని ఎలా చెప్తాడో అలానే కాన్సన్ట్రేషన్ రాకపోతే కొంచెం 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 జపం చేస్తూ ఉంటే మనకు వస్తుంది, లేకపోతే రాదన్నమాట. ఓకే. ఆక్షిణీ నాసికే కర్ణౌ, ఆక్షిణీ నాసికే కర్ణౌ, ముఖం శిష్ణగుధావితి, ముఖం శిష్ణగుధావితి, ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి, ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి, యస్తదింద్రియ సంయుతః, యస్తదింద్రియ సంయుతః. సత్యవతి మాతాజీ చదవండి. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. నయనములు నాసికా రంధ్రములు కర్ణములనడి జంట ద్వారములు ఒక చోట స్థితమై ఉన్నవి. నోరు శిశ్నము గుధమునవి కూడా ఇతర ద్వారములు. ఈ నవద్వారములు కలిగిన దేహం నందు ఉంచబడిన జీవుడు భౌతిక జగత్తు నందు వర్చించుచు రూప రసాది ఇంద్రియార్థములను అనుభవించుచున్నాను. ఓకే. సో నవద్వారపురంలో ఉన్నటువంటి జీవుడు ఈ యొక్క ఇందాక మన యొక్క రాష్ట్రం పేరు ఏం చెప్పారు, రాజ్యం పేరు ఏం చెప్పారండి? పాంచాల రాజ్యం. సో పాంచాల రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇంద్రియార్థాలని అనుభవించడానికి ఇంద్రియాలను ఉపయోగించి ఈ యొక్క ఇంద్రియాల యొక్క పేర్లు రాసేశారు. సో నా అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి మిత్రులు లేకపోతే సేవకులు అని ఎవరిని అన్నారో ఆ సేవకులు అందరూ కూడా ఈ ఇంద్రియాలు అని చెప్పేసి ఇంద్రియాల పేర్లను చెప్తున్నారు. వీటి ద్వారా మనసుకు ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఇంద్రియాలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇంద్రియాలని ఈ యొక్క పురంజనుడికి అంటే జీవుడికి ఉన్నటువంటి సేవకులుగా చెప్తున్నారు అన్నమాట. జీవుడు తన ఆధ్యాత్మిక స్థితి నిర్వక మనస్సు చే నిర్దేశితుడై విషయ భోగార్థము
తొమ్మిది ద్వారముల గుండా బయటకు పోను. విషయ భోగములతో గల సుదీర్ఘమగు సాంగత్యం వలన అతను తన ఆధ్యాత్మిక కర్మలను మరచి దిగ్భ్రమకు గురి అయ్యుండును. ప్రస్తుతము ప్రపంచమంతయో ఆత్మను గురించి ఎట్టి జ్ఞానం లేనట్టు విజ్ఞానవేత్తలు తత్వవేత్తలు వంటి నాయకుల చే తప్పుదారి పట్టించబడుచున్నది. ఈ విధంగా బద్ధజీవుడు మరింత బంధంలో చిక్కబడగలడు. సో ఏంటంటే, సో ఎప్పుడైతే ఈ తొమ్మిది ద్వారాల ద్వారా మనము ఇంద్రియ భోగం చేస్తాం కదండి, సో ఈ తొమ్మిది ద్వారాల ద్వారా చేసేటువంటి ఇంద్రియ భోగం, అందుకని అప్పుడప్పుడు మనకి ఇంతకు ముందు కూడా నారదుడు చెప్పినప్పుడు వీడు అప్పుడప్పుడు ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క చోటకి వెళ్తుంటాడు అని చెప్పారు. ఒక్కొక్క మిత్రుని తీసుకొని కదండి, ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క చోటకి వెళ్ళడానికి, అంటే ఆ ఇంద్రియార్థాన్ని ఎంజాయ్ చేయడం కోసం ఆ ఇంద్రియం అనేటువంటి నవద్వారాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఈ నవద్వారాల ద్వారా ఆ ఇంద్రియార్థాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఆ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడు గురించి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో మనకి వివరణగా రావడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాము, అది మళ్ళీ వస్తుంది. సో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క మిత్రుడు, అంటే ఒక్కొక్క ద్వారం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏ ప్రదేశానికి వెళ్తారో ఆ ప్రదేశానికి ఒక మిత్రుడు అని అర్థం అనమాట. సో ఇలా చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానం లేకపోవడం, ఎట్టి జ్ఞానము లేకపోవడం వలనే ఈ విజ్ఞానవేత్తలు తత్వవేత్తలు వంటి వాళ్ళు వాళ్ళు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ విధంగా మనము బద్ధజీవనంలో ఇరుక్కుపోతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, అక్షిణి నాసికే అస్యం ఇతి పంచ పురస్కృతా దక్షిణా దక్షిణ కర్ణ ఉత్తరా చోత్తర స్మృత పశ్చిమే ఇత్యదో ద్వారౌ గుదం సిస్నమి హోచ్యతే రామారావు ప్రభుజీ చదవండి. ప్రభుజీ, రెండు నయనములు రెండు నాసికారంధ్రములు నోరు అనేది ఐదు ద్వారములు ముందు భాగమున కలవు. కుడి కర్ణము దక్షిణ ద్వారముగును ఎడమ కర్ణము ఉత్తర ద్వారముగును భావింపబడినది. పశ్చిమమున గల రెండు ద్వారములే గుదము శిష్యమని తెలియబడుచున్నవి. భాష్యము, దిక్కులన్నింటిలోనూ తూర్పు దిక్కు అత్యంత ప్రధానమైనదిగా భావింపబడను. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించుటే దానికి కారణం. కనుక కన్నులు ముక్కు నోరు అనేది తూర్పు అవి అనేది తూర్పు దిక్కు ద్వారములు, దేహమునందరి అతి ప్రధానమైన ద్వారములై ఉన్నవి. హరే కృష్ణ. సో మళ్ళీ ఇంతకు ముందు ఈ ద్వారాల గురించి చెప్తున్నారు, ద్వారాల గురించి పరిచయం చేస్తున్నారు. ఇంతకు ముందు నవద్వారపురానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు, ఇక్కడ ఆ ద్వారాలు ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ విషయాన్ని మనకి ప్రభుపాదులు వారు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ ఈ ద్వారాలు ఏమిటి అని చెప్తున్నప్పుడు రెండు నయనములు రెండు నాసికారంధ్రములు నోరు అనేది ఐదు ద్వారములు ముందు భాగమున కలవు. అంటే మనిషి శరీరానికి ఉండేటువంటి ఫ్రంట్ ఫేస్ ఫ్రంట్ వైపు ఉంటాయి అన్నమాట. ఇక అంటే తూర్పు ఫేసింగ్లో ఉంటాయి అన్నమాట, ఈస్ట్ వైపు ఉంటాయి అన్నమాట. ఇక కుడికర్ణము దక్షిణం వైపుకి ఎడమకర్ణము ఉత్తరం వైపుకి ఉంటుంది, అంటే ఈ రెండు చెవులు. అయితే పశ్చిమమును గల రెండు ద్వారములే గుదము శిష్ణము అని తెలపబడినవి. ఓకే, యాక్చువల్గా ఈ చెవుల గురించి మళ్ళీ మనకి తర్వాత వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ ద్వారాలన్నింటినీ కూడా ఇక్కడ పరిచయం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, రూపం విభ్రాజితం తాభ్యాం విచిష్టే చక్షుషేశ్వరః. కమిషన్ మధ్య చదువుతారా? కమిషన్ మధ్యజీ, హరే కృష్ణ చదువుతారా మధ్యజీ? నెక్స్ట్ చదువుతా ప్రభుజీ. అనుపమ మధ్యజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. ఖర్జోతము అవిర్ముఖి అని వర్ణించబడిన రెండు ద్వారములు ఒకే చోట ఉన్నట్టి రెండు కన్నులు విభ్రాజితము నామము కలిగిన పట్టణము రూపమని తెలుసుకొనుము. ఈ ప్రకారము రెండు కన్నులు నానా విధ రూపములను దర్శించుటలో సదా నియుక్తయ్యుండును. భాష్యము. సో ఇక్కడ రెండు కన్నుల గురించి చెప్తున్నారు అన్నమాట, రెండు ద్వారాల గురించి చెప్తున్నారు. ఖర్జోతము అనిర్ముఖి అనేటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి రెండు కూడా కన్నులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు ఇచ్చారు ఇంతకు ముందు నారదుడు. ఓకే. విభ్రాజితము నామమును కలిగినటువంటి పట్టణము రూపము అని తెలుపబడింది. అంటే యాక్చువల్లీ కన్నుల ద్వారా ఎక్కడికి వెళ్తారు అని అంటే రూపాలను చూస్తారు కదండి. సో కన్నుల ద్వారా రూపాలను చూస్తారు. అంటే ఈ జీవుడు రూపం దగ్గరికి కన్నుల ద్వారా వెళ్తారు. సో ఆ విషయం చెప్తారు అన్నమాట. చదవండి మాత్రం. భాష్యము. కాంతి వంటి దేదీప్యమైన వాణిచే నేత్రములు ఆకర్షితమగుచుండును. సులభములు అగ్ని యొక్క సులభములు అగ్ని యొక్క ప్రకాశముచే ఆకర్షించబడి దాని యందు ప్రవేశించుటను మనము కొన్నిమార్లు గాంచుచుండుము. అదే రీతిగా జీవుని నేత్రములు తేజోమయమైనట్టివి సుందరమైనట్టివి అగు రూపములయడ ఆకర్షితమగుచుండెను. సులభము అగ్నికి ఆకర్షితమైనట్లు నేత్రములు అట్టి రూపమునందు చిక్కుబడుచుండెను. హరికృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఏ విధంగా అయితే ఈ లైట్ పురుగులు ఉంటాయి చూసారా, శలభాలు అంటే లైట్ పురుగులు. సో లైట్ పురుగులు లైట్కి ఆకర్షితమవుతాయి. సో లైట్కి ఆకర్షితం అవుతాయి అంటే దానికి ఎంత ఇంట్రెస్ట్ అంటే అది ఎక్కడ ఉండవన్నమాట, లైట్ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోతాయి. అండ్ దురదృష్టవశాత్తు ఆ లైట్కే, ఆ లైట్లో ఉన్నటువంటి వేడి వలన అవి ఎంత దగ్గరికి వెళ్తాయి అంటే దానికి ఎంత ఆకర్షణ అంటే లైట్ అంటే, సో లైట్కి చాలా దగ్గరికి వెళ్ళిపోయి ఆ లైట్కి వచ్చినటువంటి వేడి వలన ఆ శలభం చచ్చిపోవడం అనేది జరుగుతుంది, అది పతనం చెందిపోతుంది. అంటే ఇక్కడ ఈ కళ్ళు కూడా అందమైనటువంటి రూపాలను ఆకర్షిస్తుంది. ఈ అందమైనటువంటి రూపాలని ఆకర్షించి అటువైపే చూడాలి, అలానే ఉండాలి, అటే చూడాలి అనేటువంటి అందాన్ని చూడడంలోనే నియుక్తమైనటువంటి కళ్ళు ఏ అందానికైతే ఆకర్షితమవుతుందో ఆ అందమే ఆ కళ్ళ ద్వారా ఆ జీవుణ్ణి పతనం చేసేలా చేస్తుంది. కాబట్టి భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి విషయాల పట్ల కనుక ఆకర్షణ పెంచుకుంటే ఏదైతే మనల్ని ఆకర్షిస్తుందో అదే మనల్ని పతనం చేస్తుంది. ఏ విధంగా అయితే ఈ లైట్ పురుగులు లైట్కి ఆకర్షితమై లైట్ తోటే చంపబడతాయో ఆ విధంగా. కాబట్టి మన యొక్క కళ్ళతోటి చూడాల్సినటువంటి అందము భగవంతుడి యొక్క స్వరూపమై ఉండాలి. సో భగవంతుడి యొక్క అర్చా విగ్రహాన్ని చూసి ఆనందించగలగాలి. అప్పుడు ఈ కళ్ళకి సరి అయినటువంటి ఆనందాన్ని ఇచ్చినట్లవుతుంది. ఈ జీవుడికి పతనం చెందకుండా ఉండినటువంటి ఆనందాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. ఓకే. నెక్స్ట్ 11th శ్లోకం. నళిని నాళిని నాసే గంధః సౌరభోచ్యతే ప్రాణో అవధూతో ముఖా. ఆస్యం విపణో వాగ్రస విద్రసః. నళిని నాళిని యను ద్వారమును నాసికారంధ్రములని తెలుసుకొనెను కొనుము. సౌరభం అనేది నగరము గంధమును సూచించును. ఇక అవధూత అని తెలుపబడిన మిత్రుడు జ్ఞానేంద్రియము. ముఖ్యమనే పిలువబడే ద్వారము నోరు. విపణుడే వాంగీంద్రియము. రసజ్ఞుడు రసనేంద్రియము. భాష్యము. అవధూత ఒక నిమిషం. నళిని నాళిని అనేటువంటి ముక్కు ద్వారాలు. సో నాసికారంధ్రాలు. సో ఈ నాసికారంధ్రాల ద్వారా ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు నాసికారంధ్రాల ద్వారా జీవుడు? సుగంధాన్ని పొందుతాడు. సో అంటే మంచి స్మెల్. సో ఏదైతే ఉందో అది దాన్ని ఇక్కడ ఏం చేస్తారు, సౌరభము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక ముందు మనకు చూస్తే ఈ జీవుడు
ఈ యొక్క నలిని నాలిని అనేటువంటి ద్వారాల ద్వారా సౌరభము అనేటువంటి ప్రదేశానికి వెళ్తారు అనేటువంటి విషయం చెప్పారు. అలా సౌరభము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు తన మిత్రుడు అవధూత అనేటువంటి విషయం చెప్పారు కదండి. సో అవధూత అంటే యాక్చువల్గా ఫ్రీడమ్ ఉన్నటువంటి వాడు అనమాట. సో అంటే అవధూత అంటే దాన్ని ఎవరు అడ్డగించలేనటువంటి వాడు, ఎవరు ఆయన్ని అడ్డగించలేరు. సో అలాంటి ఒక అవధూత అంటే ఈ అవధూత అంటే ఏంటంటే గాలి. సో ఈ గాలి ఏం చేస్తుందంటే ఈ యొక్క ముక్కు ద్వారా మనము ఈ యొక్క వాసనని చూసే విధంగా చేస్తుంది. ఈ అవధూత అనేటువంటి ఒక మిత్రుడు లేకపోతే ముక్కు ఉన్నా వాసన ఉన్నా ముక్కు దగ్గరికి వాసన రాదు కదండి. కాబట్టి ఆ మిత్రుడు అనేటువంటి వాడు చాలా అవసరం. ఆ మిత్రుడే అవధూత. తర్వాత ముఖ్య అనేటువంటి నామంతో పిలువబడినటువంటి ద్వారం ఏదైతే ఉందో అది నోరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఒక్కొక్క నోరుని ఒక్కొక్క ద్వారాన్ని పరిచయం చేస్తారు. విఫలుడే వాగేంద్రియం. వాగేంద్రియం అంటే మాట్లాడటానికి ఉపయోగించేది. రసజ్ఞుడు రసనేంద్రియము. రసనేంద్రియము అంటే నాలుక. చదవండి భాష్యము. అవధూతయను పదమునకు పరమస్వతంత్రుడు అని భావము. అవధూత స్థితిని బడసినప్పుడు మనుజుడు ఎట్టి ఉత్తర్వుల నియమ నిబంధనలకు లోబడి ఉండడు, అనగా తనకు తోచినట్లు అతడు ప్రవర్తించగలడు. అట్టి అవధూత స్థితి ఎటువంటి అవరోధమును పట్టించుకొనని వాయువు వంటిదై ఉండును. దీని విషయమున భగవద్గీత 6.34 యందు ఇట్లు తెలుపబడినది. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవర్ధృఢం తస్యాహం నిగ్రహం మాన్వే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కల్లోల పూర్ణమును దృఢమును మిగులు బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేనే భావించుచున్నాను. వాయువు ఎవ్వరి చేతను నిరోధింపబడినట్టుగా ఒకే చోట స్థితమై ఉన్నట్టి నాసికారంధ్రమును ఎటువంటి ఆటంకము లేకుండా వాగ్నేంద్రియమును అనుభవించును. జిహ్వతో నోరు నానా విధములుగా రుచికర పదార్థములను ఆస్వాదించుచుండును. సో గాలి గురించి చెప్పారు ఇక్కడ. సో గాలికి ఎంత స్వతంత్రం ఉంటుందంటే గాలి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. సో అర్జునుడు కూడా భగవద్గీతలో నేను గాలినైనా బంధించేస్తానేమో కానీ మనసును మాత్రం బంధించలేను అని చెప్తారు. అంటే మనసు ఎంత స్ట్రాంగో చూడండి, గాలికంటే స్ట్రాంగ్ అనమాట. అంటే అది మనసును నియంత్రించడము అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు అని చెప్పడం కోసం గాలితో పోల్చారనమాట. అంటే గాలి అక్కడ గాలి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే గాలిని బంధించడమే కష్టము, అలానే మనసును కూడా బంధించలేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట అక్కడ అర్జునుడు. సో అలాంటి ఒక స్వతంత్రత కలిగినటువంటి ఎక్కడికైనా ప్రవేశించగలిగిన ఏది అడ్డం రాకుండా వెళ్ళిపోగలిగినటువంటి స్వతంత్రత ఓన్లీ ఈ వాయువుకు ఉంటుంది. ఆ వాయువు ద్వారానే మనము ఈ నాసికా రంధ్రాల ద్వారా మనం అనుభవించాల్సినటువంటిది అనుభవిస్తున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా నోరు ద్వారా అనుభవించేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఓకే నెక్స్ట్. ఆపనో వ్యవహారో తత్ర చిత్రమందో బహుధనం పితృహూర్దక్షిణ కర్ణ ఉత్తరో దేవహూ స్మృతః. అమృతమ్మదాసి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పట్టణమని పిలువబడిన నగరము భాషణమునందు నాలుక నియుక్త మగుటను సూచించును. బహుదూరమునగా నానా విధములగు ఆహార పదార్థములగు పదార్థములు కూడి చెవి కుడి చెవి పితృహు ద్వారమని పిలువబడగా
ఎడమ చెవి దేహ దేవహు ద్వారమని పిలువబడినది. ఓకే, సో ఇక్కడ మనకి రుచి గురించి చెప్పారు, అంటే టేస్ట్ ఏదైతే ఉంటుందో అది సేవించటం ఏదైతే ఉందో, అంటే మనం నోటి ద్వారా నాలుక ద్వారా గ్రహించేటువంటి ఏదైతే ఉందో ఆ ఆ నగరము నాలుక నియుక్తం ఎందులో అవుతుందంట అండి, ఏంటంటే ఆపణమని పిలువబడినటువంటి నగరము భాషణం నందు నాలుకగా నియుక్తమగుటను సూచించను. యాక్చువల్గా నాలుగు ద్వారా మనం చేసేటువంటి పని అనమాట. ఇక బహుధనం అనగా నానా విధములైనటువంటి ఆహార పదార్థం. బహుధనము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అనేటువంటి విషయం ద్వారా, సో అది బహుధనము అని అంటే అనేక రకాల ఆహార పదార్థాలు అనమాట. ఇక రెండు చెవుల గురించి చెప్తున్నారు, ఒకటి కుడి చెవి ఒకటి ఎడం చెవి. కుడి చెవి ఏ దిక్కులో ఉంటుందండి? దక్షిణ భాగం ప్రభుజీ. కుడి చెవి దక్షిణం వైపు ఉంటుంది, ఎడమ చెవి ఉత్తరం వైపు ఉంటుంది. సో కుడి చెవి పితృహు ద్వారం అని పిలువబడగా ఎడమ చెవి దేవహు ద్వారం అని పిలువబడింది. ఏంటి తేడా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? ఎస్ ప్రభుజీ, మంత్రోపదేశము ఏ చేయాలన్నా కూడా దాని నుండి ఎడమ చెవులు ఎంత చేస్తారు అని చెప్పి. ఎందుకు? అక్కడి నుంచి ఆ ఆ వాయు అనేది ఆ పక్కన ఇంకానే దేవుడి దీనికి ఇదవుతుంది. ఎందుకో తెలియదు, సైంటిఫిక్ గా ఏమైనా రీజన్స్ ఉన్నాయేమో. ఎడమ చెవి నుంచి ఏమన్నా డైరెక్ట్ గా హార్ట్ కి ఏమైనా కనెక్షన్ ఉందేమో తెలియదు. మాతాజీ, పరమేశ్వర మాతాజీ అలా ఏమైనా చెప్పారు? ప్రభుజీ చెప్పారు ప్రభుజీ, ఎడమ చెవి నుంచి హార్ట్ కి డైరెక్ట్ కనెక్షన్ ఏమైనా ఉందా? హార్ట్ కి డైరెక్ట్ గా అందుద్ది అనేసి అని చెప్పాను. ఓకే చెప్తాను. అదే కుడి చెవితో ఉంటే ఎడమ చెవిలో నుంచి బయటకు వెళ్ళిపోద్ది, ఎడం చెవిలో నుంచి వింటే మాత్రం హార్ట్ కి వెళ్ళిపోతుంది. అందుకనే మనం మంత్రోపదేశం చేసినప్పుడు గురువు మనం కుడి చెవి మూసుకొని ఎడం చెవితో వినాలి. గాయత్రి మంత్రం కూడా. Yes ప్రభుజీ, మూసుకోమంటారు ప్రభుజీ, కుడి చెవి మూయమంటారు. అవును. ఒక్క నిమిషం, ఏం మాత్రం చెప్పండి కమిషన్ మాత్రం. అందుకే ప్రభుజీ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ మన ఇయర్ హార్ట్ మళ్ళీ మన రింగ్ ఫింగర్ అవన్నీ ఎడం వైపు ఉంటాయి. Yes ప్రభుజీ. అవును. ఓకే, సో ఇది ఒక మొండి గుర్తు, ఏ చెవితో వినాలి అనడానికి హార్ట్ ఎడమ వైపు ఉంటది, సో చెవు కూడా ఎడమది ఉపయోగించాలి మనం వినేటప్పుడు. రింగ్ ఫింగర్ కూడా. ఓకే, సో ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అనేటువంటి ఎడమ చేయి కొంచెం స్పష్టంగా వినపడే విధంగా ఎడమ చెవిని పెట్టాలి మనకి ఫోన్కి దగ్గరలో, పెడితే అవి డైరెక్ట్ గా మనకి హృదయానికి వెళ్ళిపోతాయి. అందుకనే ఇప్పుడు ఎడమ చెవి ద్వారా పొందినటువంటి జ్ఞానము మనల్ని ఉద్ధరిస్తుంది, అదే కుడి చెవి ద్వారా పొందినటువంటి జ్ఞానము మనల్ని పితృలోకాలకు తీసుకెళ్తుంది, లేదంటే భౌతిక లోకంలోనే ఉంచేస్తుంది. కానీ ఎడమ చెవి ద్వారా పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మనకి కృష్ణ లోకాలకు తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక లోకాలకు తీసుకెళ్తుంది, వైకుంఠ లోకాలకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎడమ చెవి యొక్క ఇంపార్టెన్స్ అంత ఉందన్నమాట. నెక్స్ట్, ప్రవృత్తంచ నివృత్తంచ. ప్రవృత్తంచ నివృత్తంచ శాస్త్రం పాంచాల సంగీతం. శాస్త్రం పాంచాల సంగీతం పితృయానం దేవయానం. పితృయానం దేవయానం పోత్రాచ్యుత్తత రాధృతే రాధృజేత్. ప్రభుజీ వింటాను ప్రభుజీ, వినటం పాట. మల్లేశ్వరి ఉన్నారా ఈ రోజు? లేరా? రాలేదు ప్రభుజీ ఈ రోజు ఊరిలో. ఓకే, రమ్య మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నారద ముని పలికెను, దక్షిణ పంచాలం అనే తెలుపబడే నగరము ప్రవృత్తి విధానమును కామ్యకర్మల యందు ఇంద్రియ భోగ పద్ధతి నిర్దేశించుటకు ఉపదేశింపబడిన శాస్త్రమును సూచించును. ఉత్తర పాంచాలం అని తెలుపబడిన వేరొక నగరము కామ్యకర్మలను తగ్గించుటకు జ్ఞానం వృద్ధి చేయుటకు ఉద్దేశింపబడిన శాస్త్రమును సూచించును. ఈ ప్రకారం జీవుడు రెండు కరణముల ద్వారా వివిధ రకములకు జ్ఞానము గ్రహించుచుండును. దానిచే కొందరు జీవులు పితృలోకమునకు వెళ్ళుచుండగా మరికొందరు దేవలోకమునకు వెళ్ళుదురు. ఇది అంతయో రెండు కరణముల చేతనే సాధ్యపడుచును. హరే కృష్ణ. ఉత్తర పాంచాలము దక్షిణ పాంచాలం సో అనేటువంటివి మనకు మళ్ళీ తెలియజేశారు. ఈ ఉత్తర పాంచాలం అనేటువంటి నగరం వేరు, దక్షిణ పాంచాలం అనేటువంటి నగరం వేరు. సో ఉత్తర పాంచాలము అనేటువంటిది నివృత్తి,
మార్గం. సో దక్షిణ పాంచాలం అనేటువంటిది ప్రవృత్తి మార్గం. సో ప్రవృత్తి నివృత్తి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి వివరణ అవసరం లేదని నేను అనుకుంటున్నాను కదండి. సో ప్రవృత్తి మార్గం అంటే ఏంటి, నివృత్తి మార్గం అంటే ఏంటి తెలుసు. సో ప్రవృత్తి మార్గం ద్వారా అంటే కుడి చెవి ద్వారా ఏదైతే వింటామో, కుడి చెవి ద్వారా ఏదైతే జ్ఞానాన్ని పొందుతామో, ఆ జ్ఞానం మనకి ప్రవృత్తి మార్గం ద్వారా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఎడమ చెవి ద్వారా ఏదైతే ఉంటామో, ఆ జ్ఞానము మనకి, ఏ జ్ఞానాన్ని అయితే మనం ఎడమ చెవి ద్వారా పొందుతామో, ఆ జ్ఞానం మనకి నివృత్తి మార్గానికి తీసుకెళ్తుంది. నివృత్తి మార్గం ద్వారా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. సో నివృత్తి మార్గం అనేటువంటిది చాలా ఫాస్ట్, ప్రవృత్తి మార్గం అనేటువంటిది చాలా స్లో. ఓకే అండి, చదవండి. భాష్యం. వేదములు శృతి అను తెలుపబడింది, వాని నుండి శ్రవణం ద్వారా గ్రహింపబడు జ్ఞానము శృతి ధర మనబడును. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా కేవలం శ్రవణ విధానముంచే మనుషుడు దేవతాలోకము లేదా పితృలోకములకు లేదా వైకుంఠ లోకములకైనా చేరవచ్చును. ఇవన్నీ ఒక అడిచిన అధ్యాయంలో ఇదివరకే వివరింపబడింది. అదే ఎడమ చెవి ద్వారా వింటే మనం వైకుంఠ లోకాలకు వెళ్ళచ్చు అని చెప్పి. సో ఎంతమందికి ఎడమ చెవి పవర్ఫుల్ గా పనిచేస్తుందండి? అందరికి పనిచేస్తుందా? ఓకే. సో ఎడమ చెవి పవర్ఫుల్గా ఉంటే చాలా అదృష్టవంతులు. సో వైకుంఠ లోకాలకి చేరవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు అధ్యాయంలో ఆల్రెడీ చెప్పేశారు. ఆపుతాం మాతాజీ ఇక్కడికి, ఈరోజుకి చెప్పి చదువుకుందాం మిగిలింది. ఓకే మాతాజీ సమరేజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రాచీన బరిహి నారిణితో ఈ స్టోరీ మళ్ళీ చెప్పడం సాగారు కాబట్టి, అంటే ఆధ్యాత్మికత విషయాలు అంటే ఏం తెలుసుకున్నాము ఈ స్టోరీ నుండి, అసలు మనకు వచ్చింది ఏంటి, ఏ విషయాలు మనము తెలుసుకోవాలి తెలుసుకున్నాము అని ప్రాచీన బరిహి నారాయణతో సందేహాత్మకంగా అడగడం జరిగింది. అంటే సారాంశం ఏంటి అసలు అనేది, అంటే లౌకికంగా తెలుసుకున్న కామ్య కర్మ రతులుగానే మిగిలిపోయాయన్నమాట. అందుకనే పురంజయుడు ఇంకా పురంజయుని స్టోరీ ఏ విధంగా చెప్పాడు అనేది తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఎందుకు చనిపోయిన తర్వాత కర్మానుసారంగా మనకి శరీరాలు వస్తూ ఉంటాయి, ఆ శరీరాలను మనము మాయ ప్రభావం వల్ల పొద్దుతూ ఉంటాము. ముఖ్య కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇచ్చా కోరికలు ద్వేషం వల్లనే మనం ఈ విధంగా అనేకానేక శరీరాలన్నిటి పొందుతున్నామని, అందువల్లే మనము మళ్ళీ మళ్ళీ చనిపోతూ పుడుతూ జన్మ మృత్యువులో ఇరుక్కొని పోతూ ఉన్నామని తెలుసుకున్నాం. అంటే నారదుడు ఇంకా డీటెయిల్ గా మనకి ఈ విషయాలు ఇవాళ చెప్పడం జరిగింది, మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఇంకా నారదుడు ప్రాచీన బహిరితో ఈ విధంగా చెప్తున్నాడు, మనము గుణాతీతంగా గుణాలకి అతీతంగా ఉండాలి, అతీతంగా మారాలి, భౌతిక చైతన్యం నుండి మనము ఆధ్యాత్మిక చైతన్యానికి మారాలి అని. మనము భౌతిక చైతన్యంలోనే ఉంటే మనము శరీరాలను వదిలేసి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. కాబట్టి మనము జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మనము శ్రీమద్ భాగవతము, భగవద్గీత, మళ్ళీ గురు పరంపరలో ఉన్నటువంటి గురువులను ఆధారంగా చేసుకునే జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ ప్రథమ అంటే ఈ భౌతిక జ్ఞానం అనేది చాలా తాత్కాలికము, అది నిజం కాదు, అది కేవలము మనని ఉద్ధరించడానికి అది ఉండదు, దేహాత్మ భావాలను మాత్రమే ఈ భౌతిక జ్ఞానం మనకి ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానమే భౌతిక జ్ఞానం కన్నా ఇంపార్టెంట్ అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఇవన్నీ కావాలంటే మనకి బుద్ధి యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అయితే ఈ ఆధ్యాత్మిక చైతన్యానికి మనం వెళ్ళాలి మారాలి అంటే భగవంతుని శరణాగతి పొందాలి, జపం చేయాలి నిత్యము, అప్పుడే మనకు ఆయన ఆంతరంగిక బుద్ధినిస్తాడు. ఆ ఆంతరంగిక బుద్ధి నుండే మనకి అది కూడా కేవలం భగవంతుడే మనకి ఇవ్వడం జరుగుతుంది అని తెలుసుకున్నాము. అదే కాకుండా మనకి ఈ పురంజయునికి మిత్రుడైనటువంటి 5 కర్మేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, మనసు, ప్రాణవాయువు అంటే 5 పడగల రూపంలో ఉన్నటువంటి ప్రాణవాయువు గురించి, 9 ద్వారాల గురించి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలను గురించి, మళ్ళీ ఇంద్రియాలను మళ్ళీ సపరేట్ గా 2 కళ్ళు, 2 ముక్కు, 2 నోరు, 2 చెవులు, ఈ 9 ద్వారాల గురించి ఒక్కొక్కటి తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా ముఖ్యంగా నాసికా రంధ్రాల యొక్క ఇంపార్టెంట్ ఏంటి, 4 యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఈ 2 కర్ణాల యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. ఒక్కొక్క నవరంధ్రాల గురించి, నవరంధ్ర
ద్వారం గురించి నారదుడు మళ్ళీ మళ్ళీ వివరించడం జరుగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. చిన్న అనౌన్స్మెంట్ అండి, ఒక నిమిషం అందరూ